మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై జనసేన పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతా సురేష్ మండిపడ్డారు. మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం రాజకీయ ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు కరువు కొరల్లో రాయలసీమ ప్రజలు అల్లాడిపోయేవారు కాదన్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న వరకు సంపాదించుకోవడంలో నిమగ్నమయ్యారని, అధికారం పోయాక మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారని విమర్శించారు. రాయలసీమలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు, దీన్ని సాకుగా తీసుకొని కొంతమంది నాయకులు ప్రాంతాల మధ్య నుంచి చూపెడుతూ ప్రతి ప్రాంతానికి ఒక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని ఆయన పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నిన్న ప్రశ్నలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అవాకులు చవాకులు పెరుగుతున్నారని మాట్లాడుతున్నారు. అయ్యా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మీకు ఈరోజు రాయలసీమ అభివృద్ధి గురించి, రాయలసీమ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. గత మూడు దశాబ్దాలుగా, మూడు తరాలుగా మీ ఇంట్లో అధికారాన్ని మీ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, మీరు ఎమ్మెల్యేగా చేశారు, సుదీర్ఘకాలంగా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మీ కొడుకు కూడా ఓ పార్టీలో, అధికార పార్టీలో కూడా ప్రముఖ పాత్రలో ఈరోజు ఉన్నారు. మీరు ఈరోజు రాయలసీమ ప్రాంతానికి మీరందరూ కూడా అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అధికారంలో ఇన్ని రోజులు అనుభవించి ఈరోజు అభివృద్ధి చెప్పాలని చేతిలో పెట్టుకుని తద్వారా మాకు రాయలసీమ రాష్ట్రాన్ని కావాలని మీరు కోరడము, మీకేమన్నా కనీసము